वेलकम टू एसवीआर अकाडमी। सो ग्रुप टू ग्रुप वन ऐज वेल ऐज पॉलिटी एपी हिस्ट्री एकानमी मॉड्यूल्स एक्सक्लूसिव एसवीआर अकाडमी नुंची अंदिंचडम जरुगुतुंदि। वाटिकि संबंधी कोर्स नि पर्चेज चेयालनि मीरु अनुकुंटे కింద ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్ కాల్ చేసి మీరు కోర్సుని పర్చేజ్ చేయొచ్చు। ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, సో మనకి న్యూ ఇయర్ రాబోతుంది, దానికోసమని డిసెంబర్ 25th యాజ్ వెల్ యాజ్ న్యూ ఇయర్ని బేస్ చేసుకొని ఎవరైతే కోర్సెస్ని పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకి దాదాపుగా 20% మీ కోర్స్ మీద ఆఫ్ ఉంటుంది। అంటే గ్రూప్ టూ కోర్స్ మీద కానీ 20%, గ్రూప్ 1 కోర్స్ మీద కానీ 20% ఆఫ్ ఉంటుందన్నమాట। సో మీరు 20% రిడక్షన్ చేసి ఫీని పే చేసుకునే అవకాశం మీకు ఒక ఇప్పటి నుంచి డిసెంబర్ 25th వరకు ఉంటుంది। దాంతో పాటుగా ఇండివిడ్యువల్ కోర్సెస్కి మాత్రం, అంటే సెపరేట్ ఎకానమీ, సెపరేట్ పాలిటీ, సెపరేట్ హేపీ హిస్టరీ మాడ్యూల్స్కి మాత్రం ఎటువంటి కన్సెషన్ అయితే ఉండదు, ఎటువంటి ఆఫర్ లేదు। ఓన్లీ ఆఫర్ అప్లికేబుల్ వెయిట్ కంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు పర్చేజ్ చేయాలంటే 20% ఆఫ్తో మాత్రం పర్చేజ్ చేసుకోవచ్చు। సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే కింద ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు। ఎనీవే, దిస్ ఈజ్ ఎస్వీఆర్ క్విజ్ సెషన్. మనం ఈ వీక్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ క్విజెస్ ఎంసీక్యూస్ గురించి ఇక్కడ మాట్లాడతాం. సో మనం ఆల్రెడీ ఎస్వీఆర్ టెలిగ్రామ్ ఛానల్లో వీటికి సంబంధించిన ఎంసీక్యూ ప్రాక్టీస్గా క్వశ్చన్స్ని వీటిని ఇవ్వడం జరిగింది. సో అక్కడ నేను ప్రాక్టీస్గా ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం కొరకు. ఎవరైతే ఎస్వీఆర్ టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఎస్వీఆర్ టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఎస్వీఆర్ క్విజ్లో పార్టిసిపేట్ చేయండి, మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది మీరు రాంగ్ చేసినా పర్లేదు, చేస్తే నేర్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఎస్వీఆర్ క్విజ్లో మనం రీసెంట్గా ఇచ్చిన క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి COP26. సో COP26 అనే మీటింగ్ జరుగుతుంది ఫ్యూచర్లో, నెక్స్ట్ 2021లో COP26. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 అంటారు దీన్ని. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 అంటారు అన్నమాట. ఇది 2021లో జరగనుంది. సో 26వ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సమావేశం అన్నమాట ఇది. 2021లో ఎక్కడ జరగాల్సి ఉంది, ఏ ప్లేస్లో జరుగుతుంది అనేది మనం క్వశ్చన్ అడిగినాం. దీని నుంచి చాలా నేర్చుకోవచ్చు మనం. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే మనకి UNFCCC తెలుసు, మనకి యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటారు. UNFCCC మనకి యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ ఇది ఎర్త్ సమ్మిట్లో ఏర్పడింది అనమాట, ధరణి సదస్సులో 1991లో. ఇది ఎవ్రీ ఇయర్ వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి సమావేశాన్ని ఒకటి ఏర్పరుస్తుంది, దాన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. దీంట్లో ముఖ్యమైనది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3 క్యోటో ప్రోటోకాల్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21. సో దీన్ని ప్యారిస్ ప్యాక్ట్ అంటారు. సో దీన్ని ప్యారిస్ ఒప్పందం అని కూడా అంటారు అన్నమాట. సో తర్వాత COP26 ఎక్కడ జరగబోతుంది, ఇలా మనకి 2015లో ఇది జరిగింది COP21 అనేది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి రెండు కూడా, క్యోటో ప్రోటోకాల్ COP3, ప్యారిస్ క్లైమేట్ ప్యాక్ట్ లేదా ప్యారిస్ ఒప్పందం, ప్యారిస్ ప్యాక్ట్, COP21 2015. COP26 2021లో ఎక్కడ జరిగిద్ది అని అడుగుతున్నారు అనమాట. సో ఎక్కడ జరుగుతుంది అంటే గ్లాస్గో అనేది మనకి స్కాట్లాండ్లో ఉంది అనమాట. గ్లాస్గో స్కాట్లాండ్లో ఉంది. ఇది 26th సమ్మిట్ ఇక్కడ జరుగుతుంది. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏం లేదు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించాలి, గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి, దానివల్ల ఎయిర్ పొల్యూషన్ కాకుండా చూడటం. సో ఎయిర్ పొల్యూషన్ కాకుండా చూడటం అనమాట, అంటే ఎమిషన్స్ తగ్గించాలి. సో విషవాయువుల యొక్క ఉత్పత్తి, విషవాయువుల యొక్క పర్సంటేజ్ని తగ్గించాలి, ఎందుకంటే గ్లోబల్ టెంపరేచర్ని తగ్గించాలి కాబట్టి. వీళ్ళ టార్గెట్ ఏంటంటే 2°C, ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్తో పోల్చుకున్నప్పుడు 2°C వరకే టెంపరేచర్ని లిమిట్ చేయాలి 2100 వచ్చే వరకు మ్యాక్సిమంగా. అంటే 2°C కన్నా కూడా టెంపరేచర్ పెరగకూడదు అని పెట్టుకున్నారు వీళ్ళు. గ్లోబల్ టెంపరేచర్ పెరిగితే గ్లోబల్ వార్మింగ్ ఎక్కువగా అవుతుంటే ఏమవుతుంది, అంటార్కిటిక్ ఓషన్స్ మెల్ట్ అవుతాయి కాబట్టి. సో సీ లెవెల్స్ రైజ్ అవుతాయి కాబట్టి, సో హ్యాబిటబుల్ ప్లేసెస్కి డేంజరస్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది కాబట్టి. సో సింపుల్గా చెప్పాలంటే ఎన్వైరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడేదే UNFCCC. UNFCCC ఎవ్రీ ఇయర్ పెట్టేదే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. అలాంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 మనకి గ్లాస్గోలో జరగనుంది 2021లో.
తర్వాత 25 ఎక్కడ జరిగిందంటే మాడ్రిడ్ స్పెయిన్ తర్వాత 24th కొటావిస్ లో జరిగింది తర్వాత 23 బాన్ లో జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి కాప్ 26 ఎక్కడ జరిగింది అనేది ఈ MCQ యొక్క ముఖ్య ఉద్దేశం గ్లాస్గో తర్వాత స్కాట్లాండ్ అన్నమాటది ఫస్ట్ క్వశ్చన్ అది సెకండ్ క్వశ్చన్ S-400 అనే సిస్టమ్ మీద మనం సెకండ్ క్వశ్చన్ అడిగాం S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి అన్నారు ఓకే అసలు S-400 అంటే ఏంటి ఇది యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం క్షిపణి నిరోధక వ్యవస్థ సో ప్రపంచంలో ఉన్న పవర్ఫుల్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ లో S-400 అనేది ఒకటి అన్నమాట ఈ S-400 తో పాటుగా ఇంకా ఇంపార్టెంట్ మిసైల్స్ ఉన్నాయి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయి థర్డ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ బిలాంగ్స్ టు యుఎస్ఏ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్ అంటారు తర్వాత బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ బిలాంగ్స్ టు ఇండియా ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ బిలాంగ్స్ టు ఇజ్రాయిల్ S-400 యాంటీ మిసైల్ సిస్టమ్ బిలాంగ్స్ టు రష్యా S-400 అంటే సపోజ్ ఏదైనా ఒక మిసైల్ అలా వస్తుంది అనుకోండి 400 కిలోమీటర్స్ రేంజ్ లోనే దీన్ని డిటెక్ట్ చేసి సో 400 కిలోమీటర్స్ రేంజ్ లోనే లాంగ్ రేంజ్ లోనే ఈ మిసైల్ ని స్పేస్ లోనే డిస్ట్రాయ్ చేసి ఈ ఇక్కడ ల్యాండ్ కాకుండా చూస్తుంది అనమాట అలా మిసైల్ నుంచి వచ్చే థ్రెట్ నుంచి కాపాడటానికి ఈ డిఫెన్స్ షీల్డ్ ను ఉపయోగిస్తారు ఈ సిస్టమ్ ని కనుక సపోజ్ ఢిల్లీలో పెట్టాం అనుకోండి ఢిల్లీ చుట్టూ ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది సో అదర్ కంట్రీస్ ఎవరైనా మిసైల్స్ ప్రయోగిస్తే క్షిపణులు వాటిని అడ్డుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట సో ఇలాంటి వాటిని యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటారు అలాంటి S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మనం రష్యా నుంచి 5 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ని పర్చేజ్ చేస్తున్నాం దాంతో పాటుగా టర్కీ రీసెంట్ గా S-400 మిసైల్ సిస్టమ్స్ ని పర్చేజ్ చేసింది టర్కీ మీద శాంక్షన్స్ రిలీజ్ చేసిందని కూడా మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం సో దాదాపుగా శాంక్షన్స్ డిప్లొమాటిక్ టూల్ ఆఫ్ మాస్ మర్డర్ అంటారు సింపుల్ గా టర్కీ మీద టర్కీ నాటో ఎలై కాబట్టి S-400 సిస్టమ్స్ ని కొనొద్దని యుఎస్ఏ వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా టర్కీ కొనది అందుకనే యుఎస్ఏ కాట్సా యాక్ట్ ఉంటుంది కౌంటర్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్ అని ఈ కాట్సా యాక్ట్ 2017 లో చేశారు దీన్ని బేస్ చేసుకొని కాట్సా యాక్ట్ ని సెక్షన్ 231 ని బేస్ చేసుకొని ఏ కంట్రీ మీదైనా కానీ శాంక్షన్స్ రిలీజ్ చేయొచ్చు అమెరికా సో తన ట్రేడ్ అనేది అమెరికా యొక్క సో అమెరికా యొక్క సో సెక్యూరిటీ కనుక ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అనుకుంటే మాత్రం శాంక్షన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది అందుకని టర్కీ మీద శాంక్షన్స్ రిలీజ్ చేశారు ఎందుకంటే రష్యా యొక్క సిస్టమ్స్ ను పర్చేజ్ చేస్తున్నారు వీళ్ళు నాటో అలే కాబట్టి సో ఇక్కడ ఏమిటంటే టెక్నికల్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎక్కువగా లీక్ అయ్యే అవకాశం ఉందన్నమాట అందుకని F-35 జెట్స్ యొక్క ప్రోగ్రామ్ నుంచి కూడా ఇది మేజర్ గా పవర్ఫుల్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ని తయారు చేస్తుంది యుఎస్ఏ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ ని సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో యాక్చువల్ గా మేజర్ కంట్రీస్ అంటే నాటోకి సంబంధించిన మేజర్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కానీ నాటోలో ఉన్నటువంటి టర్కీని రీసెంట్ గా తొలగించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ నుంచి కూడా ఎందుకంటే తను S-400 సిస్టమ్స్ రష్యా నుంచి పర్చేజ్ చేయొద్దంటే పర్చేజ్ చేసినందుకు గాను సో యుఎస్ఏ కాట్సా యాక్ట్ సెక్షన్ 231 కింద టర్కీ మీద శాంక్షన్స్ ని ఇంపోజ్ చేసింది అనమాట ఎనీవే సో అది S-400 సిస్టమ్స్ గురించి మెయిన్ దానికి సంబంధించిన మనకి శ్రవణ్ ముత్యాల అనే ఛానల్లో కూడా ఉండింది శ్రవణ్ ముత్యాల అనే ఛానల్ ఉంటుంది మీకు సో ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా మనం దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది అక్కడ నుంచి మీరు చూడండి యూట్యూబ్లో సింపుల్గా శ్రవణ్ ముత్యాల అని టైప్ చేయండి అక్కడ నుంచి కూడా మీరు దీన్ని ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు అక్కడ ఉంటుంది మీకు నెక్స్ట్ దీనికి సంబంధించిన క్వశ్చన్ చూడండి ఒకటి S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి క్రింది ప్రకటనలో పరిశీలించండి ఫస్ట్ క్వశ్చన్ దీనిని నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇది ఒక మిలిటరీ అలయన్స్ అనమాట అంటే వెస్ట్రన్ మిలిటరీ అలయన్స్ ఇది చెప్పాలంటే అమెరికా మేజర్గా ఉంటూ యూరోపియన్ కంట్రీస్ వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కూడా ఒక మిలిటరీ అలయన్స్ అంటే ఒకళ్ళ మీద దాడి జరిగింది వీళ్ళందరూ రియాక్ట్ అవుతారు అనమాట సో వీళ్ళు ఒక మిలిటరీ అలయన్స్గా ఏర్పడింది అదే నాటో అనమాట నాటోలో టర్కీ కూడా ఉంటుంది టర్కీ S-400 ఉంటుంది అది మేజర్ ప్రాబ్లం రష్యా దగ్గర నుంచి ఈ మాక్సిమం నాటో అంతా కూడా రష్యాకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది రష్యాకి నాటోకి అసలు పడదనమాట సో దీనిని నాటో SA-21 గ్రోలర్ అని పిలుస్తుంది ఎగ్జాక్ట్గా S-400ని S-400 ట్రయంఫ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణి నిరోధక వ్యవస్థని మన నాటో ఏం పిలుస్తుందంటే SA-21 గ్రోలర్ అని పిలుస్తుంది అనమాట కరెక్టే ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ ఇది S-300 రక్షణ వ్యవస్థ యొక్క అప్గ్రేడ్ వర్షన్ మరియు దీనిని ఆల్మజ్ అంటే అనే సంస్థ తయారు చేస్తుంది ఎగ్జాక్ట్గా ఆల్మజ్ అంటే అనే కంపెనీ దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఇది S-300 మందురు అంటే 300 కిలోమీటర్స్ రేంజ్ లో ఉన్న బాలిస్టిక్ మిసైల్స్ ని కౌంటర్ చేయడానికి ఫస్ట్ S-300 డెవలప్ చేశారు దాని తర్వాత దాని రేంజ్ ని పెంచి S-400 గా దీన్ని నేమ్ చేంజ్ చేశారు సో S-400 ట్రయంఫ్ అనేది రష్యాకి సంబంధించిన మోస్ట్
ఇంపార్టెంట్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట. సో S-400 అనేది చైనా S-300 కొన్నది, S-400 కూడా కొన్నది. సో ఇప్పుడు మేజర్గా ఇండియా కూడా 5 S-400 సిస్టమ్స్ని 40,000 కోట్లతో, దాదాపుగా $5.6 బిలియన్తో పర్చేజ్ చేస్తుంది. ఎనీవే, సో S-300కి అప్గ్రేడ్ అయ్యేది కరెక్టే. ఆల్మజ్ అంటే అనే ఒక సంస్థ దీన్ని తయారు చేస్తుంది. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఆన్సర్ సి అన్నమాట ఆన్సర్. సో 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బోకో హారాం గురించి క్వశ్చన్ అడిగాం. బోకో హారాం అనేది ఏంటంటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనమాట. ఏ కంట్రీలో ఉంది ఇది? నైజీరియాలో ఉంది. ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది? సింపుల్గా ఇంతకు ముందు గర్ల్స్ చిల్డ్రన్స్ని కిడ్నాప్ చేసింది. కిడ్నాప్ చేయటం, స్మగ్లింగ్ చేయటం, వీటి ద్వారా వచ్చిన మనీని టెర్రరిస్ట్ ఆపరేషన్స్ క్యూజ్ చేయటం, వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. వీళ్ళ ముఖ్య ఉద్దేశం కూడా వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని, సో వీళ్ళు ఒప్పుకోరన్నమాట. ఇస్లామిస్ట్ రూల్నే వీ ఫాలో అవ్వాలి. సో వెస్ట్రన్ ఎడ్యుకేషన్ రూల్స్ని సింపుల్గా ఫాలో అవ్వకూడదు, ఇది వాళ్ళ యొక్క డిమాండ్. ఎప్పటికీ కూడా ఇస్లామిస్ట్ కానీ ఉండాలి, కానీ వెస్ట్రన్ వైపు టిల్ట్ అవ్వకూడదు అనేది సో వీళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. అలాంటి, సో సింపుల్గా చెప్పాలంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఏదైతే ఐఎస్ఐఎస్ ఉన్నారో ఆ టెర్రరిస్టులు ఇన్స్పిరేషన్గా తీసుకొని బోకోహారం కూడా, ఈ టెర్రరిస్టులు కూడా దీంతో సపోర్ట్గా కలిసి బోకోహారం అనేది నైజీరియాలో స్ట్రాంగ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డెవలప్ అయింది రీసెంట్గా. సో రీసెంట్గా దాదాపు 300 మెంబర్స్ని, స్కూల్ చిల్డ్రన్స్ని, బాయ్స్ని కిడ్నాప్ చేయడం జరిగింది. ఇంతకుముందు దాదాపుగా గర్ల్స్ని కిడ్నాప్ చేశారు. వాళ్ళలో ఎంతమంది రిటర్న్ అయ్యారనుకోతే ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గానే మిగిలిందనమాట. గర్ల్స్ని ఒక 150 గర్ల్స్ దాకా ఇప్పటికీ కూడా ఎటువైపు వెళ్ళారు, వాళ్ళు ఎక్కడున్నారనేది కూడా తెలియదు. బాయ్స్ అందరినీ రీసెంట్గా కిడ్నాప్ చేసి మళ్ళీ వదిలేయటం జరిగింది అనమాట. అంటే మేము అంత పవర్ఫుల్లో చెప్పడానికి కనుక కిడ్నాప్ చేశారా, లేదా గవర్నమెంట్ తరపు నుంచి సో ఎంతో కొంత మనీని వీళ్ళు అడుగుతారా, ఆ వచ్చిన మనీని టెర్రరిస్ట్ ఆపరేషన్స్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. సో బోకోహారం అనేది నైజీరియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ టెర్రర్ అవుట్ఫిట్గా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చూడండి, బోకోహారం గురించి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇది 21వ శతాబ్దం ప్రారంభంలో మహమ్మద్ యూసఫ్ చేత స్థాపించబడింది అంటున్నారు. సో మహమ్మద్ యూసఫ్ చేత స్థాపించబడింది 21వ శతాబ్దంలో, కరెక్ట్ అండి. సో దీన్ని ఫౌండర్ ఎవరంటే మహమ్మద్ యూసఫ్. సెకండ్, ఇది ఇస్లామిస్ట్ ఉద్యమం, ఎగ్జాక్ట్గా కరెక్టే. ఇది మానవ నిర్మిత చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఎగ్జాక్ట్గా. వెస్ట్రన్ ఎడ్యుకేషన్ కానీ, వెస్ట్రన్ పాలసీస్ కానీ, డెమోక్రసీని కానీ ఇది వ్యతిరేకిస్తుంది, కరెక్టే సెకండ్ స్టేట్మెంట్ కూడా. థర్డ్లో, నైజీరియాలో 100 మరణాలు, కిడ్నాప్లు చేసి ఇటీవల వార్తల్లో ఉన్నది, ఎగ్జాక్ట్గా కరెక్ట్ థర్డ్ స్టేట్మెంట్ కూడా. సరైన జవాబును గుర్తించండి, 1, 2, 3 ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్పేస్ ఎక్స్ గురించి క్వశ్చన్ అడిగారు నెక్స్ట్. సో స్పేస్ ఎక్స్ అనేది అమెరికాలో ఉన్న ఒక ప్రైవేట్ అంతరిక్ష సంస్థ, ఎగ్జాక్ట్గా. సో స్పేస్ ఎక్స్ అనేది మనకి ఎలన్ మాస్క్ అనే ఒక పర్సన్ స్టార్ట్ చేశారండి. మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎలన్ మాస్క్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఏంటంటే, ఒకటి స్పేస్ ఎక్స్, ఇది ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఇన్ యుఎస్ఏ, అంటే నాసాకి ప్యారలల్గా పనిచేస్తుంది. తర్వాత ఇండియాలో ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఉన్నాయండి, ఇంతవరకు లేవు, కానీ న్యూ పాలసీ వస్తుంది ఇండియాలో కూడా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీని ఎలో చేయడం కోసం. మన ఓన్లీ ఇస్రో ఉంది, ఇది ఇస్రో అనేది గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీ అనమాట. తర్వాత టెస్లా కార్ అనగానే కూడా ఎలన్ మాస్క్ గుర్తు రావాలి. టెస్లా కార్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కార్ అనమాట. ఇది సింపుల్గా 45 మినిట్స్ ఛార్జ్ చేస్తే మీరు దాదాపు 400 కిలోమీటర్స్ చేంజ్ వరకు కూడా వెళ్ళగలుగుతుంది. ఇండియాలో కూడా టెస్లా కార్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇంకొకటి హైపర్ లూప్ అనేది ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. ఇది బుల్లెట్ ట్రైన్ లాగే ఉంటుంది. సో క్యాప్షుల్స్లో ప్రయాణం చేస్తుంది. ఎంటీ స్పేస్ అంటే ఎంటీ క్యాప్షుల్స్ ఉంటాయి. సింపుల్గా హైపర్ లూప్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం శ్రవణ్ ముత్యాల ఛానల్లో, ఒకసారి చూడండి. సో ఇప్పుడు నేను స్పేస్ ఎక్స్కి పరిమితం అయి ఉంటాను, ఈ క్వశ్చన్ స్పేస్ ఎక్స్ మీద అడిగింది కాబట్టి. కానీ ఎలన్ మాస్క్ అంటే మీకు హైపర్ లూప్ అనే దాదాపుగా 700 నుంచి 1200 కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళగలిగే ఫ్యూచర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇది, హైపర్ లూప్ అనేది. తర్వాత టెస్లా కార్, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కార్, ఒకసారి ఛార్జింగ్ చేసి పెట్రోల్ డీజిల్ లేకుండా ఛార్జింగ్ చేయడం వల్ల ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కార్ అనమాట. ఛార్జింగ్ చేసిన తర్వాత తక్కువ టైంలో ఛార్జింగ్ చేస్తారు, ఎక్కువ టైం ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. సో బ్యాటరీ పవర్ అనమాట అది. సో ఇది బల్క్ బ్యాటరీ కాకుండా స్మాల్ ఇండివిజువల్ బ్యాటరీస్తో బ్యాటరీని ఫ్రేమ్ చేయడం వల్ల ఎక్కువగా బ్యాటరీ చూస్తే మనం స్పేస్ ఎక్స్ కానీ, తర్వాత టెస్లా కార్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్ కార్ కానీ, హైపర్ లూప్ కానీ, ఇవన్నీ ఎలన్ మాస్క్ సంబంధించింది. అయితే ఇక్కడికి వచ్చిన మనకి స్పేస్ ఎక్స్కి సంబంధించి అడిగారు. స్పేస్ ఎక్స్ అనేది అమెరికాలో ఉన్న ఒక ప్రైవేట్ అంతరిక్ష సంస్థ, ఎగ్జాక్ట్గా కరెక్ట్. సో ఇది ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. దీని యొక్క రాకెట్ వచ్చేసి ఫాల్కాన్ 9 రాకెట్ అనమాట. సో ఎనీవే,
ఇండియాలో ఏమైనా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ ఉన్నాయంటే ఓన్లీ గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీ మాత్రమే ఉంది, అంతరిక్ష సంస్థ అది ఇస్రో. ఇస్రోకి సంబంధించిన రాకెట్లు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి. ఎక్కువగా అడ్వాన్స్డ్ క్రయోజెనిక్ ఇంజన్ యూజ్ చేసే రాకెట్ వచ్చేసి జిఎస్ఎల్వి మార్క్ 3. సో మనం చంద్రయాన్ 2లో ఉపయోగించింది అదే అనమాట. నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే మార్స్ ఆర్బిటార్ మిషన్ 2, సో లేదా మంగళయాన్ 2లో కూడా మనం ఎక్కువగా ఉపయోగిస్తాం అనమాట దాన్ని. ఎనీవే, స్పేస్ ఎక్స్ అనేది ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఇన్ యుఎస్ఏ, కరెక్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ది. సెకండ్, ఫాల్కాన్ 9 అనేది స్పేస్ ఎక్స్ యొక్క తిరిగి ఉపయోగించలేని రాకెట్. ఇది తప్పండి. సెకండ్, ఫాల్కాన్ 9 ఈజ్ ఏ రీయూజబుల్ రాకెట్ ఆఫ్ స్పేస్ ఎక్స్. సో ఫాల్కాన్ 9 అనేది రీయూజ్ చేయగలిగే రాకెట్ అనమాట. రీయూజ్ చేసుకోవచ్చు దాన్ని. అంటే సింపుల్గా మనం పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అనుకుంటే రీయూజ్ చేసుకోలేం మనం. సో అంటే అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవి బర్న్ అయిపోతాయి, మళ్ళీ తిరిగి ఉపయోగించుకోలేం వీటిని. కానీ ఫాల్కాన్ 9 అనేది రీయూజ్ చేసుకోగలిగే అంత క్యాపబిలిటీస్ ఉంటుందన్నమాట. సో ఆ టెక్నాలజీ ఉంటుంది. సో ఫాల్కాన్ 9 అనేది స్పేస్ ఎక్స్ యొక్క తిరిగి ఉపయోగించలేని రాకెట్ అంటున్నారు కాదు, సో రీయూజబుల్ రాకెట్ అది. సో రీయూజ్ చేసుకోవచ్చు. సో అయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అనేది ఇస్రో స్పేస్ వెహికల్స్, ఫాల్కాన్ 9 అనేది స్పేస్ ఎక్స్ యొక్క స్పేస్ వెహికల్, తర్వాత స్పుత్నిక్ అనేది రష్యా స్పేస్ వెహికల్, స్పుత్నిక్ 5 అని కూడా రష్యా వ్యాక్సిన్కి నేమ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు లాంగ్ మార్చ్ అనే రాకెట్ మీరు ఎక్కడైనా వింటే అది చైనాకి సంబంధించింది. సో డెల్టా రాకెట్స్ అని మీరు వింటే అది యుఎస్ఏకి సంబంధించినవి. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రాకెట్స్ అనమాట. కాబట్టి ఇవి ఇన్నింటిలో రీయూజబుల్ రాకెట్ మాత్రం ఫాల్కాన్ 9 మాత్రమే. ఇక్కడ రీయూజ్ చేసుకోలేరు అంటున్నారు, సో అందుకని సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. థర్డ్ స్టేట్మెంట్, ఎలన్ మాస్క్ ఈ సంస్థను ప్రారంభించారు. ఎగ్జాక్ట్గా కరెక్ట్ చెప్పాం కదా, ఎలన్ మాస్క్ సంబంధించి స్పేస్ ఎక్స్ ఒకటి, టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్, ఎలక్ట్రిక్ కారు, తర్వాత హైపర్ లూప్ ఫ్యూచర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. సో ఎలన్ మాస్క్ ఈ సంస్థను ప్రారంభించారు, కరెక్ట్ స్టేట్మెంట్. అంటే 1 and 3 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అనమాట. సో అది ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి బి ఆన్సర్. సో ఇవి రీసెంట్గా ఈ వీక్లో మనం టెలిగ్రామ్ ఛానల్ ద్వారా పెట్టినటువంటి క్విజ్ అనమాట, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మండే నుంచి సాటర్డే వరకు టెలిగ్రామ్ ఛానల్లో మనం ఏదైతే ఎంసీక్యూ క్విజ్లో మిమ్మల్ని పార్టిసిపేట్ చేయమని అడుగుతున్నామో, మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సండే రోజు ఈ క్విజ్ మాడ్యూల్ని అందించడం జరుగుతుంది అనమాట, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్తో.